ఓకే, మీ బయోపిక్ కూడా తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా నా ఫ్యూచర్లో? బయోపిక్ ఐ థింక్ ఇట్ బి డిఫికల్ట్ అండి, ఎందుకంటే నాకు నా కాన్ఫ్లిక్ట్ లేదు, నేను ఎవరి మీద కోపం రాదు, నాకు ఎవరి మీద శత్రువుతం ఉండదు, అప్పుడు నా లైఫ్లో ఏం డ్రామా ఉండదేమో. చాలా మంది అసలు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు మీకు సంబంధించిన ప్రతి విషయం. మీరు ఒక స్టేజ్ మీద మాట్లాడినా, ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి ఏదైనా ఎవరిదైనా వేరే వాళ్ళ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్ళినా, ఒక ట్వీట్ చేసినా, ప్రతిదీ కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అట్లాంటిది మీ బయోపిక్ తీస్తే అసలు ఏంటి ఆర్జీవి లైఫ్, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అదే అంటే చేయకూడదు, చేయి ఎవరన్నా చేస్తారా అనేది పాయింటే కాదు, బట్ నాకు అంటే బయోపిక్ అనే దానికి నెసెసరీగా ఒక ఎలిమెంట్ కాన్ఫ్లిక్ట్ ఉండాలని. కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు గాంధీ బయోపిక్ ఉందనుకోండి, బ్రిటిష్ అనే ఒక విలన్, బ్రిటిష్ని పోరాడి మన దేశానికి ఎట్లా స్వాతంత్రం సంపాదించిన మీకు ఒక గ్రాఫ్ ఉంది స్టోరీలో. అది లేనప్పుడు కేవలం ప్రతిదానికి నేను ఒక ఒక జూమ్ అవుట్ మోడ్లో చూసి నేను కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక ఒక ప్లెయిన్ లాజిక్ అండ్ కామన్ సెన్స్తో వెళ్ళినప్పుడు అది సినిమాటిక్ కమర్షియల్ మెటీరియల్ అవుతుందా అనేది నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్.